సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో చేప పిల్లలను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. దాదాపు వరగల్ మండలంలో 5 గ్రామాలకు సుమారు 5 లక్షల చేప పిల్లలు మా బెస్త సంఘాలకు ముద్రరాజు సంఘాలకు ఈరోజు వాళ్ళకు జీవనోపాధి కలగాలని సీఎం గారి ఆలోచన. ఇంతకుముందుకు యాదవులకే చేశారు, గుర్రం పంపడం కాకుండా ప్రతి కులాలకు కూడా, ప్రతి ఒక్క కుల ముస్లింలకు కానీ కళ్యాణాలకు ఎన్నో విధాలుగా సీఎం గారి ఆలోచన కూడా బెస్త కులాలు ముద్రరాజు కులాలు ఉంటారు. అదేవిధంగా తలసాని శ్రీనివాసరావు గారు 14 లక్షల చేప పిల్లలు వదిలిపెట్టడం ఆ రోజు, అంటే అదేవిధంగా చిన్న చిన్న కుంటలలో ప్రతి ఒక్క కుంటకు చూసుకున్నా, ఈరోజు కుంట వేరే చిన్న గ్రామాలలో కూడా చేప పిల్లలు పంపిణీ జరగాలని సీఎం గారి ఆలోచన, మంత్రి హరిరాజు హరీశ్రావు గారి ఆలోచన ప్రకారంగానే మేము కూడా అతను ఆదేశం వరకు పనిచేస్తున్నాం. జీవనోపాధిని కల్పించడం జరుగుతుంది. వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి కేసీఆర్ గారు ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వారి జయంతి సందర్భంగా ప్రమాణం వేసి శ్రద్ధాంజలి ఘటించింది. పథకాలు ప్రవేశపెడుతున్నారు, అందులో భాగంగా బెస్త వాళ్ళకి మళ్ళీ ముదిరాజు సోదరులకు కూడా ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో వాళ్లకు చేపలు ఉచిత చేపల పంపిణీ చేయడం జరిగింది. మన గజ్వేల్లో గజ్వేల్ మండలానికి, మన వరగల్ మండలానికి అందరూ ఇక్కడ జడ్పీటీసులు, ఎంపీటీలు, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్న గజ్వేల్ మార్కెట్ యార్డులో గజ్వేల్ మరియు వరగల్ మండలాల అన్ని గ్రామాలకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కలవతో అన్ని గ్రామాలలో కూడా ఉచిత చేపల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మంత్రి హరీశ్రావు గారికి ఈ బెస్త మరియు ముదిరాజ్ కుటుంబాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము.